28/10/2022 60వ వార్డ్ గడపగడపకు మన ప్రభుత్వం 2వ రోజు కార్యక్రమంలో కోరమండల్ ఓడా కాలనీ ప్రాంగణంలో ఉంటున్న హరిహర క్షేత్రం గుడి నుండి ప్రారంభించడం జరిగింది. కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అర్హత మాత్రమే ప్రామాణికం, అదే రాజన రాజ్యం అంటూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, 60వ వార్డు నందు స్టాండింగ్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో ఓడా కాలనీ 3 సచివాలయం నెంబర్ 108634 పరిధిలో 38వ రోజు గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి పంపించి మీ తాలూకు కష్టసుఖాలు తెలుసుకోమని, తెలుసుకున్న తర్వాత ఏదో తెలుసుకొని వచ్చేయడం కాదు, అధికారులు ఉన్నారు మాతో ఆ ఇమీడియట్గా అది ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఎవరికైనా సపోజ్ నేను చాలామందికి వండర్ మహిళలు ముగ్గురు నలుగురు వచ్చారు, నిజంగా వాళ్ళ పాపం వాళ్ళకి కష్టం, వాళ్ళకి ఏంటంటే నిజంగా బాగా పేదవాళ్ళు, వాళ్ళకి మహిళలు వాళ్ళేంటి ఎప్పటి నుంచి అలా ఉండిపోయింది, వీళ్ళు పరిధిలో లేదు. అది ఇమీడియట్గా మా దృష్టి తీసుకొస్తున్నారు, కలెక్టర్ దృష్టికి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించే మార్గం చేయడం, అలాగే ఇల్లులు అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లులు రాకపోతే ఇల్లు ఇప్పించడం, ఇవన్నీ చేస్తున్నాను. అయినా కూడా కింద స్థాయిలో ఎక్కడైనా అవినీతి జరుగుతుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోమని పంపించారు. అంటే ఏ ముఖ్యమంత్రి కూడా గతంలోని అటువంటి పని చేయాలి. మరి గత ముఖ్యమంత్రి అయితే నాకు తెలిసిందే కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఆయనకి పథకాలు గుర్తొస్తాయి, జనాలు గుర్తొస్తారు, ఆయనకేమో రకరకాలుగా అందులో మీకు రెండు చెప్తాను, మీ అందరికీ తెలుసు. మరి పసుపు కుంకుమం తెలుసామా? పసుపు కుంకుమం తెలుసు, అంతే. అది ఎలక్షన్ దగ్గరలో వచ్చాను. అలాగే చాలామంది ఇక్కడ కూడా ఉండుంటారు, నిన్న కూడా 4-5 పాపం చాలా బాధపడుతూ వచ్చారు. ఏంటంటే ఏమండి మాకు ఇల్లు రాలేదు అన్నారు. ఏమో ఎందుకు ఇల్లు రాలేదని నేను అడగగానే, లేదండి అది 2018 చంద్రబాబు నాయుడు గారు కట్టించుకున్నారు. మా ఇల్లులు అయితే 24,000 ఇల్లు ఉంటే 48,000 ఇల్లులు కట్టించుకున్నారు. కేవలం ఏంటంటే అందరూ కూడా ఓటు వేస్తారండి. నేను పెట్టాననుకో మళ్ళీ అందరూ 90,000 కంపల్సరిగా చంద్రబాబు నాయుడు ఫీలింగ్ వస్తుందా లేదా, అందరూ కూడా అలా ఓటు వేయించుకొని ఈరోజు నాడు మొత్తం అందరూ కూడా రోడ్డు మీద పెట్టిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీలో కూడా చాలామంది ఉంటారు అందులో, మేమండి మేము డబ్బులు కట్టేవండి మాకు రాలేదు మా పరిస్థితి ఏంటంటే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా మనం చూడం ఆయన మనం ఎప్పుడూ కూడా ఆయన గుండెలో పెట్టుకొని రానున్న కాలంలో 24లో కూడా ఆయన మంచి మెజార్టీతో మీరు గెలిపిస్తాయి, మంచి మెజార్టీతో ఆయనకి కాదు మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఇది మీతో ఇలా వచ్చి గడపగడపకు చేసిన తర్వాత ప్రతి నెలా కూడా ఏ ముఖ్యమంత్రికి అంత టైం ఎలా ఉండదు నాకు తెలియదు, కానీ మరి అప్పుడున్న ముఖ్యమంత్రి 18 అవర్స్ రోజు పనిచే 18 అవర్స్ పనిచేశాను, 18-18 గంటలు పనిచేశానండి కూడా ఆయన. మరి ఆ 18 గంటలు ఏ పని చేసి కూడా ఆ ముఖ్యమంత్రి నాకు తెలియదు, కానీ ఈయన ప్రతి నియోజకవర్గంలో మీరు గడపగడపకు వెళ్ళారు కదా, ఈయన సచివాలయాలు చేశారు కదా, ఈ నెలలో ఒక్కొక్క సచివాలయం గురించి అడుగుతారు అడిగి ఈ రోజు నాడు 86 లక్షలు ఎంతో శాంక్షన్ అయ్యింది. ఏది గడపగడపకి వెళ్ళిన తర్వాత సచివాలయానికి 20 లక్షలు మీరు ఖర్చు పెట్టండి రోడ్లు కానీ ఆటలు కానీ గడపగడప అయిపోయిన తర్వాత ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారు. ఏ ముఖ్యమంత్రి చేస్తాడమ్మా అంత పట్టుదలగా చేస్తాం.